హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి ట్వంటీ సెవెన్ జూన్ జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద డ్రోన్ అటాక్ జరిగిన తర్వాత డిఆర్డీఓ కూడా మేల్కొంది ఎర్రకోట దగ్గర ప్రధానికి చుట్టుపక్కల ఏర్పాటు చేసిన యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని పూర్తిగా ఎక్కువ శాతంలో డెవలప్ చేసి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి కానీ త్రివిధ దళాలకి ఇద్దామనేది డిఆర్డిఓ యొక్క ఆలోచన ఆ ఆలోచనలో భాగంగా అడుగు కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వేసిందండి ఎక్కడైతే జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద ఈ డ్రోన్ అటాక్ జరిగిందో ఫస్ట్ టైం ఆ తర్వాత కూడా దాదాపు ముప్పై ఆరు గంటల్లో నాలుగైదు డ్రోన్లు కనపడ్డాయి ఆకాశంలో సో వీటన్నిటికీ చెక్ పెడుతూ మొత్తానికి ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ని అంటే డ్రోన్ డిఫెన్సివ్ సిస్టమ్ని డిఆర్డివో ఎస్టాబ్లిష్ చేసింది ఆల్రెడీ ఒక డ్రోన్ని కూలదోయడం కూడా జరిగింది సో రెండు రకాలు ఉంటాయి కిల్ సాఫ్ట్ కిల్ సో సాఫ్ట్ కిల్ అంటే దాన్ని కూలదోసి మొత్తానికి దాని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకోవడం హార్డ్ కిల్ అంటేనేమో దాన్ని బ్లాస్ట్ చేసేయడం సో తీసుకొచ్చే పేలోడ్ని బట్టి ఉంటుంది అది బాంబ్ అయితే దాన్ని ఏ విధంగా సాఫ్ట్ కిల్లా హార్డ్ కిల్లా ఏం చేయాలి అనేది సో దీనికి సంబంధించిన డెమో కూడా ఇవ్వడం జరిగింది ఆ డెమో సక్సెస్ అవ్వడం ఆ తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం ఇదంతా జరిగింది దానికి తగ్గట్టుగానే ఒక డ్రోన్ని కూడా కూలదోచడం జరిగింది సో ఇదొక సక్సెస్ఫుల్ డ్రోన్ సిస్టమ్ అండ్ డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్ అని మనం అద్భుతంగా మెచ్చుకోవచ్చు డిఆర్డిఓని సో హండ్రెడ్ పర్సెంట్ మన దేశానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చే విధంగా అటు డిఆర్డిఓ ఇటు ఇస్రోలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి మనం సగటు భారతీయులం ఈ సంస్థల్ని మెచ్చుకోవాలి ఎందుకంటే దేశం కోసం అద్భుతమైన సేవ చేస్తూ ఉన్నాయి రకరకాల పద్ధతుల్లో సేవను అందిస్తూ ఉన్నాయి డిఆర్డిఓ ఇస్రో లాంటి సంస్థలు కాబట్టి మనం గర్వకారణంగా ఫీల్ అవ్వాలి ఒకటి అయితే రెండోది మన ప్రైవేట్ సంస్థలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి గ్రీన్ రోబోటిక్స్ అనే సంస్థ ఇంద్రజాల్ అనే యాంటీ డ్రోన్ సిస్టమ్ని కూడా డెవలప్ చేసింది దాని మీద కూడా టెస్ట్ అండ్ ట్రయల్స్ జరుగుతున్నాయి ఒకవేళ సక్సెస్ అయితే దాన్ని కూడా భారత్ ఇన్కల్కేట్ చేసుకుంటుంది ఇండిజినయస్గా గొప్ప ధైర్యంగా సాహసోపేతంగా అండ్ చాలా గర్వంగా చెప్పుకోవచ్చు అప్పుడు మనం మన డ్రోన్స్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ అన్నీ మనవే అని సో మీరేమంటారు డిఆర్డిఓ అండ్ ఇస్రో గురించి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి